బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలతో పాటు అందరి చూపు హుజూరాబాద్ వైపు మళ్లింది. రాబోయే ఉప ఎన్నికల్లో కాబోయే హుజూరాబాద్ బాద్షా ఎవరు అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాకముందే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. సీఎం కేసీఆర్, బీజేపీ చీఫ్ బండి సంజయ్, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి హుజూరాబాద్ ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకున్నారు. దీంతో రాజకీయాలు వేడెక్కాయి. ఇక హుజూరాబాద్ నియోజకవర్గంలో నెలకొన్న తాజా రాజకీయాలపై మా కరీంనగర్ కరస్పాండెంట్ సత్యనారాయణ మరిన్ని వివరాలు అందిస్తారు. బీజేపీ అభ్యర్థులు ఇప్పుడు టీఆర్ఎస్ తరఫున చూసుకున్నట్లయితే గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రచారంలో ముందుకు సాగుతూ ఉంటే, అదేవిధంగా బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, అదేవిధంగా అతని సతీమణి కూడా ప్రచారంలో ముందుకు కొనసాగుతుండగా, ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు అభ్యర్థిని పెట్టకపోవడంతో మాత్రం కాంగ్రెస్ మొదటిసారిగా ఏదైతే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఈ హుజూరాబాద్ ఉప ఎన్నికలు రావడం జరిగింది. ఈ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మాత్రం తన ఏదైతే కాంగ్రెస్ సత్తా చూపెట్టేందుకు మాత్రం అన్ని రకాలుగా వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే కొండ సురేఖను కూడా దాదాపు పేరు ఖరారైనట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. కొండ సురేఖ ముఖ్యంగా చూసుకున్నట్లయితే పద్మశాలి సామాజిక వర్గానికి చెందినగా, అదేవిధంగా వారి భర్త మురళి కూడా ఏదైతే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా కూడా చూసుకోవచ్చు. అయితే మూడు పార్టీలు కూడా ఇటు టీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు పెట్టడంతో మాత్రం ఒక రకంగా ఇది వ్యూహాత్మకంగా తీసుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గానికి చూసుకున్నట్లయితే 5 మండలాలు ఉన్నాయి. ఇటు హుజూరాబాద్, అదేవిధంగా జమ్మికుంట, ఇల్లంతకుంట, అదేవిధంగా కమలాపూర్, వీణవంక, ఈ 5 మండలాల వారిగా చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఏదైతే జమ్మికుంట మొత్తం నియోజకవర్గంలో 226553 ఓట్లు కూడా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇందులో పురుషుల ఓట్లు చూసుకున్నట్లయితే 112808 ఓట్లు గాను, అదేవిధంగా మహిళా ఓటర్లు చూసుకున్నట్లయితే 113744 ఓట్లు ఉన్న పరిస్థితి. అయితే అదేవిధంగా సామాజిక వర్గాలుగా చూసుకున్నట్లయితే నియోజకవర్గంలో మొత్తం ఏదైతే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 22000 ఓట్లు ఉండగా, అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి 29000 ఓట్లు ఉండడం జరిగింది. అదేవిధంగా పద్మశాలికి సంబంధించి 28000 ఓట్లు కూడా ఉండడం జరిగింది. అయితే గౌడ సంఘానికి సంబంధించి 26000, గొల్ల అదేవిధంగా కుర్మ సంఘానికి సంబంధించి 25000 ఓట్లు, ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించి 26000 ఓట్లు ఉన్నాయి. మాల అదేవిధంగా మాదిక సామాజిక వర్గానికి సంబంధించి 45000 ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా ఎస్టీలు 6500, ముస్లింస్ 12000 ఓట్లుగా ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 226553 ఓట్లు కూడా ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నాయి. మొత్తానికి చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రధాన పార్టీలు 3 అభ్యర్థులను కూడా ఇటు కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కూడా బీసీ సామాజిక వర్గానికి నేతకు నాయకులని ఈ బరిలో దింపినట్లు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రధానంగా ప్రచారంలో ఇప్పటికే బీజేపీ తరఫున చూసుకున్నట్లయితే ఈటెల రాజేందర్ తరఫున బండి సంజయ్ కూడా ఏదైతే దీన్ని తన సొంత పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఏదైతే దీన్ని హుజూరాబాద్ ఉప ఎన్నికలను మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే బండి సంజయ్ పలుమార్లు కూడా ఇటు పాదయాత్రతో పాటు ప్రచారంలో కూడా పాల్గొన్న పరిస్థితి. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే నిజామాబాద్ ఎంపీ కూడా అరవింద్ కూడా ఈ ప్రచారంలో పాదయాత్రలో పాల్గొంటూ వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా కూడా ఈ ఏదైతే బీజేపీ తరఫున, ఈటెల రాజేందర్ తరఫున కూడా ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ అధికార పార్టీకి సంబంధించిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరఫున మాత్రం ఇప్పటికే మంత్రులు గంగుల కమలాకర్, అదేవిధంగా కొప్పుల ఈశ్వర్ మాత్రం రోజు అన్ని నియోజకవర్గంలోని అన్ని మండలాలు కూడా కవర్ చేస్తూ శ్రీనివాస్ యాదవ్కు సంబంధించిన ఏదైతే ఉద్యమంలో పాల్గొన్న పరిస్థితులకు సంబంధించి అన్ని రకాలుగా, అదేవిధంగా ఏదైతే ప్రచారంలో ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నది కాబట్టి ఏదైతే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలే కానీ ఇప్పటికీ జరిగినాయి. ఇంకా ముందు జరగాలంటే కూడా టీఆర్ఎస్ను ఓటు వేయాలని చెప్పేసి కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. దీనికి ఏదైతే సపోర్టుగా మంత్రి హరీష్ రావు కూడా ఏదైతే బైక్ ర్యాలీలో కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల 16న కూడా సీఎం దళిత బంధు పథకాన్ని కూడా హుజూరాబాద్లో కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే కొంతమందికి దళితులకు కూడా ఏదైతే 10 లక్షల చెక్కులను కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే అదేవిధంగా కాంగ్రెస్కు సంబంధించి మాత్రం ఇప్పటి వరకు ప్రచారం అనేది ఇంకా మొదలు కాకపోయినప్పటికీ కూడా
దీనికి సంబంధించి రూట్ మ్యాప్ కూడా ఖరారైందని చెప్పుకోవచ్చు. వచ్చే నెల 2-3 తారీఖులో కూడా రేవంత్ రెడ్డి ఏదైతే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా భారీ బహిరంగ సభ కూడా ఏదైతే వరంగల్కు సంబంధించిన అర్బన్ జిల్లాలోనా లేకపోతే ఏదైతే హుజరాబాద్కు నియోజకవర్గానికి సంబంధించిన కమలాపూర్లో కూడా ఏదైతే ఈ బహిరంగ సభ పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం ఈ సభకు అత్యంత ప్రాముఖ్యత కూడా సంతరించుకుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే హోరాహోరీగా ప్రచారంలో మాత్రం ఇటు బీజేపీ టీఆర్ఎస్ మాత్రం కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఇంకా ఏదైతే నోటిఫికేషన్ రాకముందే ఈ ప్రచారం కొనసాగితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ప్రజలు మాత్రం చర్చలు జరుపుకుంటున్నారు. ప్రస్తుతమైతే ప్రచార హోరీ మాత్రం ఇటు బీజేపీ టీఆర్ఎస్ తగ్గపరిగా కూడా కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అంజితో సత్యనారాయణ సివిఆర్.